ఇక ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నద్ధమవుతున్నారు. ప్రముఖ దిగ్గజ సంస్థ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైనా కంపెనీ సబ్వే ఇండియాను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిలయన్స్ రిటైల్ 1860 కోట్లకు డీల్ చేసుకోబోతోంది. రిలయన్స్ నిర్ణయం వాణిజ్యపరంగా హాట్ టాపిక్ గా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీ ఇప్పటికే వ్యాపార రంగంలో దూసుకుపోతోంది. వ్యాపార రంగంలో కీలకమైన ఒప్పందాలు చేసుకుంటూ ఇతర వ్యాపార రంగాలకు షాక్ ఇస్తోంది. అయితే భారత్లో శాండ్విచ్లో నైపుణ్యం కలిగిన అమెరికన్ ఫుడ్ దిగ్గజం సబ్వే అనేక ప్రాంతీయ మాస్టర్ ఫ్రాంచైజీల ద్వారా వ్యాపారం చేస్తోంది. డొమినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, పిజ్జా, స్టార్బక్స్ భాగస్వాములతో టాటా గ్రూప్, జబ్లెంట్ గ్రూప్ ఒప్పందం తర్వాత సబ్వే రిలయన్స్ రిటైల్తో పోటీ పడుతోంది. ఈ క్రమంలోనే సబ్వే ఫ్రాంచైజ్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. సబ్వే భాగస్వామి ద్వారా తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని రిలయన్స్ చూస్తోంది. అయితే ఢిల్లీకి చెందిన చేతన్ అరోనా, సచిన్ అరోరా, మన్ప్రీత్ గులారీ, రిషి బజోరియా, గుల్ప్రీత్ గులారీ, రాహుల్ బల్లాలు భారతదేశంలో సబ్వేకు ప్రధాన డెవలప్మెంట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. యుఎస్ ఆధారిత రెస్టారెంట్ మాస్టర్ ఫ్రాంచైజీ నియమించిన సబ్ ఫ్రాంచైజీల ద్వారా స్టోర్లను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి సబ్వే యూనిట్స్కు భారతదేశంలో ఒక్క స్టోర్ కూడా లేదు, కానీ ప్రతి ఫ్రాంచైజీ నుంచి 8% ఆదాయాన్ని ఆర్జిస్తోంది.